హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. ఇంకా ఇప్పుడు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ది వీడియో. ఈరోజు నాకు ఎందుకో క్రాబ్స్ వండాలని అనుకున్నాను. సో ఈరోజు క్రాబ్స్ వండుతున్నాను. అండ్ నాకు జనరల్గా మనకి క్రాబ్స్ అనగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే ప్లేస్ అయితే గోవా. ఎందుకంటే మనం ఇక్కడ క్రాబ్స్ తోటి వండామంటే పులుసు, ఇగురు ఆర్ ఫ్రై, ఓన్లీ దీస్ త్రీ రెసిపీసే మనం ఇక్కడ వండుతాం కదా. గోవాలో అయితే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క దానికి ఫేమస్. బట్ నేను తిన్న రెస్టారెంట్స్ అన్నిటిలో కూడా మనకి స్టఫ్డ్ క్రాబ్ అని ఒక రెసిపీ ఉందండి, లైక్ ఒక ఐటమ్. అది మనకి ఫ్యాట్ ఫిష్లో ఉంటుంది. అదైతే చాలా 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 బాగుంటుంది. లైక్ ఓన్లీ ఏంటంటే మొత్తం మీట్ అంతా తీసేసి మసాలా వేసి దాన్ని ఫ్రై చేసి ఆ క్రాబ్ దాంట్లోనే పెట్టి సర్వ్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి ఇలాగా అనుకున్నాను, కానీ సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి క్రాబ్స్ డ్రై రోస్ట్ ఒకటి చేస్తారు. మనం జనరల్గా ఇంటి దగ్గర క్రాబ్స్ వండితే అందులో నుంచి మీట్ బాయిల్ అవుతుందా ఉడుకుతుందా అని చెప్పి మనం ఏం చేస్తామంటే దాన్ని ఇలా కొట్టి తోత వండుతాం కదా, సో దట్ లోపలికి అన్ని ఫ్లేవర్స్ వెళ్తాయి అని. వాళ్ళు అసలు ఏమీ కొట్టరు క్రాబ్ని, అసలు యాజ్ ఇట్ ఈస్గా లెగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ వండిన దాన్ని మనకు సర్వ్ చేసేటప్పుడు క్రాబ్ కట్టర్ ఇస్తారనమాట, అంటే దాంతో మనం ప్రెస్ చేసుకుని తినాలి. ఒకవేళ మీరు ఎవరన్నా అది ట్రై చేయకపోతే ట్రై చేయండి, అది క్రేజీ క్రాబ్ రెస్టారెంట్. నేను చెప్పిన ఫ్యాట్ ఫిష్ కానీ క్రేజీ క్రాబ్ కానీ ఇవన్నీ కూడా నార్త్ గోవాలోనే ఉంటాయన్నమాట. అంటే జనరల్గా ఫుడ్ కానీ బీచెస్ కానీ ఎంజాయ్ చేయాలన్న అనుకున్న వాళ్ళంతా నార్త్ గోవాలోనే వెళ్తారు. సౌత్ ఈజ్ అంటే మేము ఎప్పుడు వెళ్ళినా సౌత్ అంటే ఓన్లీ క్యాజినోస్ అంతే, అది తప్ప ఇంకా అక్కడ ఫుడ్ తినడానికి కానీ ఏది కూడా అసలు ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. ఎందుకంటే నార్త్లో మనకు దొరికేంత వెరైటీస్ ఆఫ్ ఫుడ్ సౌత్లో ఎక్కడ నేను నాకు అంటే అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో మనం దేనికి అలవాటు పడితే ఇంకా అదే కదా. ఆల్మోస్ట్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఫుడ్ అంతా బీచెస్ అన్నీ వచ్చేసి నార్త్లో ఎంజాయ్ చేయటం, ఓన్లీ క్యాసినోస్కి మాత్రం సౌత్ ఎంజాయ్ చేయటం ఇంకా అలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. గోవాలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందండి, వినాయక్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. అక్కడ నాన్ వెజ్ థాలీ ఇస్ ఫేమస్ అనమాట. అంటే ఏ టు జెడ్ అన్ని ఆఖరికి ఎండ్ రైల్తో సహా అన్ని కర్రీస్ కూడా వాళ్ళు సర్వ్ చేస్తారు. నాన్ వెజ్ థాలీ అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ ఇది కూడా నార్త్లోనే ఉంటుంది. నేను మీకు నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడ తిన్న ఫుడ్ పిక్చర్స్ నాకు సేవ్ అయ్యి ఉన్నాయి నా దగ్గర, నేను అవి ఒకసారి పోస్ట్ చేస్తాను చూడండి. అంటే చూడడానికి కూడా లుక్ ఎంత బాగుంటుందో. సో మనం ఈ కోవిడ్ వల్ల అలాంటి ట్రిప్స్ అన్నీ మిస్ అయిపోతున్నాం. సో ఎందుకో నాకు క్రాబ్స్ తోటి టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు. బట్ ఆ క్రాబ్స్ కూడా నార్మల్ కాదు, అది ఇంత సైజు ఉంది. గెట్ రెడీ, నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇంట్లో చేసేదే, బట్ ఈరోజు ఎందుకో నాకు మీతో షేర్ చేయాలనిపించింది ఆ రెసిపీస్. సో మీరందరూ కూడా వండుకోండి, తినండి, 100% మీ అందరికీ నచ్చుతుంది. మనకి జనరల్గా హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ దొరికేది మండ పీత అంటారండి. అందులో గుడ్డి పీత అనేది కొద్దిగా అంటే ఫీమేల్ పీత అనమాట, అది కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా రేర్, అంటే అసలు దొరకదు. ఇది యానంలో మాత్రం ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. దీన్ని పసుపు పీత అంటారు. ఇది కొంచెం బ్లూయిష్ కలర్లో ఉంటుంది. ఇది జనరల్గా ఇది వచ్చేసి 1.5 kg ఎంత ఉంది అప్రాక్సిమేట్ వెయిట్. ఇది కాస్ట్ కూడా ఎక్కువ, ఆల్మోస్ట్ 1600 per kg. జనరల్గా పీతలు అయితే ఉంటాయి కదా, అవి 400 to 600 అట్లా ఆ రేంజ్లో ఉంటాయి. ఇదిగోండి, ఇది లైవ్, ఇది కట్టేసింది. ఇప్పుడు నేను దీంతో పీతలు ఇగురు ఇంకా డ్రై రోస్ట్ టూ రెసిపీస్ చేస్తున్నాను చూడండి. ఇవి మనము కట్ చేసేసి క్లీన్ చేసేసాం ఆల్మోస్ట్. ఇది ఏంటంటే వండే ముందు ఇట్లా ఒకసారి బ్రేక్ చేస్తే పైన గట్టిగా ఉంటుంది కదా, లోపలికి అన్ని ఫ్లేవర్స్ వెళ్ళవన్నమాట. సో ఇలా మనం ఏమన్నా ఒకసారి ఇలా కొడితే ఆ గ్యాప్లో నుంచి ఫ్లేవర్స్ అన్నీ లోపలికి వెళ్ళి ముక్క బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇలా కొట్టి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇవి క్లీన్ చేసినవి అన్నమాట. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. క్లీన్డ్ పీత, సో దీనికి ఫస్ట్ ఇగురు వండుతున్నాను. ఇగురికి మనకు కావాల్సింది ఒక మిక్సీ జార్లోనే డైరెక్ట్గా ఆనియన్ కట్ చేసేసుకున్నాను. ఒక 2 onions తీసుకున్నాను. అండ్ అందులో మనం అల్లం వెల్లుల్లి విడిగా వేసుకున్నా పర్వాలేదు, బట్ ఆల్రెడీ పేస్ట్ రెడీగా ఉంది కదా, అందుకని ఒక 2 spoons పేస్ట్ చేసేసాను. కొద్దిగా జీలకర్ర,
లవంగాలు అంటే అది మనకి ఎంత ఘాటు కావాలంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మాకు ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేసాను. అండ్ ధనియాలు, సో ఇవన్నీ వేసాను. నేను ఇందులో దాల్చిన చెక్క కూడా వేసాను. సో ఇప్పుడు వీటిలో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, వాటర్ పోయక్క లేకుండా పేస్ట్, ఇది పేస్ట్ ఇలా అయిపోయింది. సో ఇంకా మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెడతాను. సో దట్ ఏంటంటే ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి ఓన్లీ సన్నగా చీరికలు కోసి పెడుతున్నాను ఒక 2, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా లవంగాలు అవన్నీ ఘాటు ఉంటుంది అని కారం కూడా వేస్తాం కదా, సో పచ్చిమిర్చి ఎక్కువ అవసరం ఉండదు. సో ఒక 2 సరిపోతుంది. నేను ఇవి 2 బౌల్స్లో ఒక సపరేట్గా తీసాను, ఎందుకంటే ఒక బౌల్లో ఏమో ఇగురు ఉండడానికి, ఒకటేమో డ్రై రోస్ట్ కోసం. ఫస్ట్ ఇగురు వండుతున్నాను, ఫస్ట్ ఆయిల్ పోసాను గిన్నెలో. సో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసేస్తున్నాను, ఇంకా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి, ఇంకా ఇందులో ఇది బండ పువ్వు అంటారండి, బండ పువ్వు అంటారు అండ్ దగడ పువ్వు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు. ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసాను. సో ఇది ఒక్కసారి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మన ఆనియన్ మిక్స్ చేసుకుని పెట్టాం కదా, మిక్సీ వేసుకుని అది పేస్ట్ వేసేస్తున్నాను. మనకి ఇది ఆనియన్ కొద్దిగా ఎక్కువ ఫ్రై అవ్వాలి, లైక్ ఏంటంటే కొంచెం అది ఫ్రై అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. సో అప్పుడు అది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లు లెక్క, అలా సపరేట్ అయిపోతే. మీకు ఇలా మిక్స్ చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ సరిపోలేదు, తక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఆయిల్ అంతా బయటికి సపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఆనియన్ స్మెల్ రాకుండా ఉంటుంది. లేకపోతే కర్రీ ఏంటంటే కొద్దిగా ఆయిల్, మనకి ఆనియన్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా, ఎక్కువైతే ఏమో స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా కర్రీ. సో అందుకని ఒక్కసారి మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ స్మెల్ రావటం కానీ అలా లేకుండా ఉంటుంది. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేశాను అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. సాల్ట్ ఏంటంటే ఫస్ట్ తక్కువ వేసుకుంటే మనకు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా కారం. సో దీన్ని బాగా మనము ఇవి వేసిన తర్వాత ఇంకా లైక్ డ్రై అయిపోతుంది అసలు, అంటే ఆయిల్ సరిపోలేదేమో అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆనియన్ పీర్ చేసుకుంటుంది అనమాట ఫస్ట్, అది ఫ్రై అయ్యే కొద్దీ మనకి తెలిసిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మీకు కనిపిస్తుంది. అండ్ ఇందులో నేను లైట్గా కొద్దిగా చింతపండు పులుసు పోస్తున్నాను. ఇది ఎందుకు పోస్తున్నానంటే జనరల్గా ఆనియన్ ఫ్రై అవ్వలేదని కానీ కొంచెం స్వీట్ వచ్చేసింది, ఆనియన్ ఎక్కువైందని ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా మనం ఒక్కొక్కసారి వండినప్పుడు. సో ఇలా కొద్దిగా ఆనియన్, ఇలా ఆనియన్లో కొంచెం ఇలాగా లైక్ చింతపండు పులుసు పోస్తే ఏంటంటే మనకి అలాంటి టేస్ట్ రాదనమాట, లైక్ ఏంటంటే ఆనియన్ స్మెల్ రావడం కానీ అలా ఏమి ఉండదు. ఇదేంటంటే ఎక్కువ వేయం, ఎందుకంటే ఇది ఇగురు కదా, అసలు యాక్చువల్గా చింతపండు వేయరు చాలామంది, బట్ నేను చింతపండు వేస్తాను. సో దానివల్ల టేస్ట్ బాగుంటుంది కూడా. సో అది కూడా ఏంటంటే ఎక్కువ వేయకూడదు కొద్దిగా. సో ఇది 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం పీతలు వాష్ చేసి పెట్టాం కదా ముక్కలు, అవి కలిపేస్తున్నాం అన్నమాట. సో మనం ఏంటంటే కింద ఆనియన్ పేస్ట్ని మొత్తం అంతా ఈక్వల్ లెవెల్గా పెడితే ఏంటంటే అన్ని పీసెస్కి ఈక్వల్గా టచ్ అవుతుంది. సో దీన్ని మనం ఒక్కసారి కదిపేసి మనం మూత పెట్టేస్తే ఏంటంటే బాగా మగ్గుతుంది. అండ్ మనం ఏంటంటే చికెన్ మటన్ అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి. సో మీకు చేపలు కానీ పీతలు కానీ ఏంటంటే అంత ఎక్కువ టైం పట్టదన్నమాట ఉడకడానికి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడడానికి బయటికి అలా మనకి హార్డ్గా ఉంటుంది కదా, సో ఉడకదనుకుంటారు చాలామంది. కాకపోతే ఏంటంటే ఫిష్ కానీ క్రాబ్స్ కానీ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా. దీనికి ఒక లిడ్ పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ డ్రై రోస్ట్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఎండుమిర్చి వేసాను అండ్ కొద్దిగా మిరియాలు, ఓకే మిరియాలు వేసాను అండ్ లవంగాలు, కొద్దిగా జీలకర్ర,
కొద్దిగా ధనియాలు అండ్ సాజీరా కొద్దిగా, ఇంకా ఇందులో వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క. ఇవి ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవుతే లైక్ ఇవి ఎండుమిరపకాయలు అయితే తొందరగానే అయిపోతాయి. సో ఫ్రై అవ్వగానే అది కొద్దిగా చల్లార్చుకుని దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేస్తున్నాను. అంటే దీంట్లో కూడా అంత మనం వాటర్ మిక్స్ చేయక్కర్లేదు. సో నెక్స్ట్ మిక్సీ చేసేస్తున్నాను అండ్ కొద్దిగా చల్లార్చి మిక్సీ పెడుతున్నాను. సో పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులో నేను 1 స్పూన్ వెనిగర్ మిక్స్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేసేలోపు ఒకసారి ఇందాక కర్రీ ఒకసారి కదుపుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర కంటే ఎగిరిపోయింది. మీకు చూపిస్తున్నాను, ఉండండి. ఇదిగోండి, చూసారా, కొద్ది కొద్దిగా ఫ్లేవర్స్ తెలిసిపోతున్నాయి. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. ఇదేంటంటే మనం లో ఫ్లేమ్లో ఉడికిస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్తే ఫాస్ట్గా ఉడికితే ఏంటంటే అది ఒక్కొక్కసారి ఒక సైడ్ ఉడుకుతుంది, ఒకసారి ఉడకదు. ఇందులో కొత్తిమీర వేసేసి నేను మళ్ళీ లిడ్ కవర్ చేసేస్తున్నాను. సో ఇంకొక 15-20 మినిట్స్ అది మగ్గేలోపు మనం ఈ కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఇందులో నేను ఆయిల్ వేసాను ఫస్ట్. అండ్ దీనికి గాను నేను పచ్చిమిరపకాయలు ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను, ఎందుకంటే ఇవి ఫ్రై అయిన తర్వాత బాగుంటుంది టేస్ట్ అందుకని. సో పచ్చిమిర్చి వేసేసాను. అండ్ అందరూ కొత్తిమీర కర్రీ అంతా అయిన తర్వాత వేస్తారు కదా, బట్ ఈ డ్రై రోస్ట్కి ఏంటంటే ఫస్టే వేసేసేయాలన్నమాట. అండ్ కొద్దిగా జీలకర్ర, అంతే. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్. ఇంక ఇందులో మనకి ఆనియన్ అదంతా అవసరం ఉండదు, ఎందుకంటే ఇది డ్రై రోస్ట్ కదా. ఉట్టి కర్రీ తినాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ వేసాను, ఎందుకంటే దీంట్లో మనం వాటర్ ఏమి వేయం కదా. ఈ ఫ్రైలో మనం ఫస్టే సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్టార్టింగే మనం పీసెస్ అన్నీ వేస్తాం కదా, మొత్తం ఫుల్ టైం మొత్తం మసాలా ఎప్పుడైతే పడుతుందో పీసెస్కి అదే టైంలో సాల్ట్ కూడా ఒకటేసారి వెళ్ళిపోతుంది. మనం లాస్ట్లో వేస్తే ఏంటంటే ముక్కకి పట్టడానికి ఛాన్స్ ఉండదు. అండ్ మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని దగ్గరకంటే ఫ్రై చేస్తాం. ఇంక ఇందులో ఏంటంటే మనం ఇంక వాటర్ పోయాము. సో ఇది కూడా ఏంటంటే చాలా లో ఫ్లేమ్లోనే ఎక్కువ ఫ్రై చేసుకోవాలంటే కింద అంటుకోకుండా. సో చూడండి, కానీ ఇది కనుక ఫ్రై అవుతుంటే మాత్రం అసలు ఎంత స్మెల్ సూపర్గా ఉంది ఇది కూడా. బట్ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉందండి దానికి దీనికి. నేను మనం వాష్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసేస్తున్నాను. సో ఇది కూడా ఏంటంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ వేయగానే నేను మొత్తం పీస్ మొత్తం ఫుల్గా మసాలా అంటేటట్టు స్లోగా దాన్ని కదిపాను. అలా ఫుల్గా కదిపేస్తే మనం లిడ్ పెట్టేయచ్చు అన్నమాట. ఒక్క పీతని కట్ చేస్తే 2 రెసిపీస్ అవుతున్నాయండి. సో ఇప్పుడు ఇది లిడ్ పెట్టేసి నేను స్లోగా పెడుతున్నాను. సో ఈలోపు మన కర్రీ అయిపోయిందేమో చూద్దాం. వావ్, ఎంత బాగా ఉంది కదా, సూపర్గా ఉంది. చూడండి, ఉడుకుతూ ఉంటే అసలు అది ఎంత బాగా కనిపిస్తూ ఉంటుంది కదా మనకి ఆయిల్లో ఇలా ఉడుకుతూ ఉంటే. సో ఈ కర్రీ అయితే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ రోస్ట్ గురించి చూద్దాం. ఇది కూడా మ్యాక్సిమం మగ్గిపోయింది. సో ఇంకొకసారి మనం కదిపి ఇంకొక 10-15 మినిట్స్ ఉంచేస్తే ఇది కూడా మ్యాక్సిమం అయిపోతుంది. మనకి ఎప్పుడైనా అండి పీతలు ఉడికిన తర్వాత ఏ కలర్లో ఉన్న పీతలైనా ఎలాంటి పీతలైనా కలర్ మాత్రం సేమ్ ఇదే రెడ్డిష్లోకి కన్వర్ట్ అయిపోతాయి. చూడండి, రోస్ట్ కూడా ఆల్మోస్ట్ డన్. చూడండి, అసలు దీంట్లో గ్రేవీ లేదు, ఓన్లీ కర్రీ తినాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. చూడండి, ఇది పీతల ఈగురు. చూడండి, ఇది గ్రేవీ గ్రేవీ క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఫుల్ డ్రై ఐటమ్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. రెండు అయితే సూపర్గా వచ్చాయి.
మీకైతే ఖచ్చితంగా 100% నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.